ఎల్బి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. క్రిస్టియన్ సోదర సోదరీమణులకు క్రిస్మస్ కానుకలు అందజేశారు. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. Fill the class, please. Honorable CM is greeting all the dignitaries on the dais. May we all ki pampinchinandukunu aina manushyavataram dwara mammandarini preminchi rakshinchi tana kangana rashtrani bangaru telangana ga marchamani andarini idi అన్ని మతాలను సమానంగా చూసే మా ముఖ్యమంత్రిని ఆశీర్వదించి దీవించమని ఈ మా సంవత్సరాల క్రితం దారి తెన్ను ఒక దిశ లేనటువంటి తెలంగాణ సమాజం అనేక ఆటుపోట్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయం మనందరికి తెలుసు. భగవంతుని దయ వల్ల మనం కోరుకున్నటువంటి రాష్ట్రం మనకు సిద్ధించింది. ఈ సిద్ధించిన రాష్ట్రం గతంలోనే ప్రసిద్ధి ఉన్నటువంటి తెలంగాణ సమాజం యొక్క పేరు గంగా జమున తహజీబ్, సర్వ మతాల సమాహారంగా, సర్వ వర్గాల సమాహారంగా, అందరి ముఖాల మీద చిరునవ్వే మన లక్ష్యంగా మనం కృషి చేయడం జరిగింది. ఆ కృషి చాలా వరకు భగవంతుని దయ వల్ల సాకారమైన విషయం మనందరికీ కూడా తెలుసు. గత 4.5 సంవత్సరాలుగా చక్కనైనటువంటి శాంతి భద్రతలు, అద్భుతమైనటువంటి మత సామరస్యం భారతదేశానికే చాలా ఆదర్శంగా మనం ముందుకు సాగుతున్నాం. ఐఎమ్ ప్రౌడ్ టు సే అండ్ షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ దట్ తెలంగాణ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ వేర్ క్రిస్మస్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ స్టేట్ ఫెస్టివల్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆ విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్ అయినా, రంజాన్ సెలబ్రేషన్ అయినా, దసరా బతుకమ్మ బోనాల సెలబ్రేషన్స్ అయినా అందరినీ సమానంగా గౌరవిస్తూ ప్రభుత్వ పరంగా అందరికీ కూడా అవసరమైనటువంటి ఆర్థిక ప్రేరణ సహాయాన్ని అందిస్తూ ఈ రాష్ట్రం పురోగమిస్తూ ఉంది. డెఫినెట్గా మనం దేశానికి ఆదర్శంగా ముందుకు సాగుతున్నాం. చాలామంది ముస్లిం మిత్రులు నేను ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో, చాలామంది క్రిస్టియన్ పెద్దలు నాకు ఢిల్లీలో కలిసిన సందర్భంలో స్పష్టంగా చెప్పారు, మా యొక్క ముస్లిం వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండే కాశ్మీర్లో కూడా మీ దగ్గర జరిపేంత ఘనంగా రంజాన్ వేడుకలు జరపరు అని చెప్పారు. మా క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఉన్న చోట కూడా అంత గొప్పగా క్రిస్మస్ వేడుకలు జరపరు అని చెప్పారు. మేము జరుపుతూ ఉన్నాం. రేపు దేశమంతా కూడా మా దగ్గర నుంచి నేర్చుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇంత సువిశాలమైన 130 కోట్ల భారతదేశంలో అందరూ కూడా సగర్వంగా బతకడమే మన యొక్క లక్ష్యం కావాలి. ఆ విధంగా మనం అందరం ముందుకు సాగాలి. క్రిస్టియన్ సోదరులకు, సోదరిమణులకు, ఇక్కడ ఉన్నవారికి, లేని వారికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. గతంలో మీరు కొన్ని చిన్న చిన్న సమస్యలు ప్రస్తావించారు. షార్ట్ పీరియడ్లో నేను క్రిస్టియన్ సమాజానికి సంబంధించిన పెద్దలను ఒక 15-20 డేస్ లోపే నా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటివరకు మనం పూర్తి చేయగలిగినవి ఏవి, చేయలేనివి ఏవి, క్రిస్టియన్ భవన్ ఒకటి ఘనంగా నిర్మించుకోవాలనుకున్నాం. రాజకీయ కారణాలు మీకు తెలుసు, కోర్టులకు వెళ్ళటం, స్టేలు దేవటం, నానా రకాల అడ్డంకులు దానికి రావటం జరిగింది. వాటన్నింటినీ అధిగమించే విధంగా ఇప్పుడు మనం చర్యలు తీసుకొని ఒక గొప్ప క్రిస్టియన్ భవన్ను హైదరాబాద్లో ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ లాగా నిర్మిస్తామని కూడా మళ్ళీ నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను. చాలా గొప్పగా ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నాను. 5 సంవత్సరాల క్రితం
దారి తెన్ను అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. దేశంలోనే క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ సమాజం. క్రిస్మస్ రంజాన్ వేడుకలను తెలంగాణలో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో క్రిస్టియన్ భవన్ ను నిర్మిస్తామన్నారు. భగవంతుని దయ వల్ల మనం కోరుకున్న రాష్ట్రం సిద్ధించిందన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం 2,000 కోట్లు కేటాయించామని చెప్పారు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు గొప్ప ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పారు. మంచి మెజారిటీతో టీఆర్ఎస్ 2వ సారి అధికారంలో వచ్చిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్థికంగా ప్రగతిని తెలంగాణ సాధిస్తుందన్నారు. క్రిస్మస్ వేడుకలకు హోంమంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇతర ప్రముఖులు హాజరయ్యారు. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.